ఇలాంటి అలవాట్లకు అలవాటు పడతాం. అది ఎక్కువ రేట్ అయింది, 60 రూపాయలు వసూలు చేసే జే బ్రాండ్ ఇప్పుడు 200 రూపాయలు చేశాడు. కల్తీ మద్యం ఇష్ట ప్రకారం రేట్లు పెంచారు. ఇంకో పక్క సరసమైన ధరకు గంజాయి వదిలిపెట్టాడు. మన రాష్ట్రంలో గంజాయి పంట అఫిషియల్ పంట అయిపోయింది, అవునా కాదా? కిరాణా కొట్లో దొరుకుతా ఉంది లేదా గంజాయి? ఎక్కడైనా దొరుకుతా ఉంది. అంటే ఏంటి రాష్ట్రం అంటే, యువతని పెడుదారిన చెల్లి పట్టించే మార్గం తీసుకొచ్చారు. ఇంకో పక్క నిన్నే చూశారు, డ్రగ్స్ కూడా తీసుకొచ్చారు. బ్రెజిల్ నుంచి 25,000 కేజీల డ్రగ్స్ ని విశాఖపట్నం పోర్టుకు తీసుకొచ్చారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో మీరు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, మన రాష్ట్రంలో ఉండే యువతకు విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత నాది. రేపు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మీది. తమిళలో ఇంకొక విషయం మీరు చూస్తే, మొన్ననే